హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది చాలా బాగున్నా అండి. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్లో చెప్పండి. ఈ బ్లాగ్ వచ్చి సండే బ్లాగ్ అన్నమాట, సారీ సాటర్డే బ్లాగ్. సాటర్డే మార్నింగ్ మార్నింగ్తో స్టార్ట్ చేశాను. మార్నింగ్ మార్నింగ్తో ఏమంటే, బెడ్ క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. దానికోసం ఫస్ట్ బెడ్ క్లీనింగ్ పెట్టుకున్నాం. మాదేమంటే స్టోరేజ్ బెడ్ అనమాట. దాన్ని క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా హెల్ప్ కావాలి, ఇంకొకరు హెల్ప్. అవన్నీ చెక్కలు అన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ వాటిని నీట్గా తుడి చేసి మళ్ళీ పెట్టుకోవాలి కదా. అందుకని ఈరోజు పెట్టుకున్నాను. ఈరోజు అయితే సుదర్శన్ ఫ్రీగా ఉంటాడు కదా అని ఇప్పుడైతే ఎలా క్లీన్ చేస్తున్నాను నేను అనేది చూసేద్దాం. మామూలు కన్నింగ్ వేషాలు లేవులే. ఎవరు ఉండమన్నారా నిన్న? డాడీ హచ్కి చీప్రా ఏం కింద చేతులు జాగ్రత్త పెట్టారు. ఇది ఇది పట్ల చూడు సుదర్శన్, ఇంకా జరిపెట్టు, జరిగింది ఇంకా అది ఫేవర్స్ ఎందుకది నీకు? పట్టిందా? టీవీ కావాలా? ఏందబ్బా? కరణ్ ఫ్రెష్ అయిపోయాడు. నేను కరణ్కి స్నానం చేపించాలి సుదర్శన్ ఏమంటే సేమ్య ఉప్మా రెడీ చేస్తా ఉన్నాను. చూసారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కరణ్ వెయిటింగ్ అన్నమాట ఉప్మా కోసం కూర్చొని. ఏందా వేషాలా? ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి అనమాట. కరణ్కి బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను. ఇంకా మేమిద్దరం రిటర్న్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ అనమాట. కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ మార్నింగ్తో క్లీనింగ్ పెట్టుకున్నాం కదా, అందుకని చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళి అని చెప్పి వెళ్తున్నాం. పళ్ళు సెట్ అయింది ప్యాంట్కి అనెక్క. అవి ఇంకో నిక్క తేవాల్సి ఉంది. అయితే పదండి, ఎందుకు ఆగిందా? నాది అడుగుతారు నాడు దా. నేను రావట్లా. నేను రావట్లే కరెన్. ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం. దర్శనం కూడా అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి. యాంగ్డేల్ స్వామి టెంపుల్ అనమాట. మేము ముందు వచ్చేవాళ్ళం కదా ఆ టెంపుల్. మమ్మీకి అమ్మ ప్లీజ్ అమ్మ ఒకటి అమ్మ. మమ్మీకిలే డొమ్మీకిలే. ఏదైనా అడిగి చెప్తున్నాయి కానీ నిన్నే
రెండు చేతులు అలవాటు చిన్నగా తిన్నానా ఒకసారి ఆ చేయి పెడతారు ఒకసారి ఈ చేయి పెడతారు. ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను దీనికి సపరేట్గా, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను సింపుల్గా ఓవరాల్గా చూపిస్తాను. ఇది అస్సలు పెయింట్ మీకు ఎక్కడ కనిపించదు, జస్ట్ నార్మల్గానే కట్టారు, పెయింట్ ఎక్కడ కనిపించదు అనమాట. బట్ చెక్కింది కూడా కాదు, ఇది నార్మల్గా కట్టింది. మా కరణ్ చూడండి ఏం చేస్తున్నాడు. ఇది వచ్చి బెంగళూరులో ఎవరైనా ఉంటే తెలుస్తుంది, బెలందూరులో ఉంటుంది, కొంచెం లోపలికి అనమాట, బెలందూరు లోపలికి. ఇంకా దర్శనం అయిపోయింది, మేము బయటకు వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది ఎగ్జిట్ గేట్, ఎంట్రీ ఆ పక్క నుంచి, ఎగ్జిట్ ఈ పక్క నుంచి అనమాట. ఎంట్రీలో కుంకుమ పసుపు పెట్టుంటారు, ఎగ్జిట్లో ఇలా ప్రసాదం పెడతా ఉంటారు. ప్రసాదం ఏమంటే పొంగలి. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది టైం, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 దగ్గర అయిందనమాట. మేము మార్నింగ్ కొంచెం క్లీనింగ్ పెట్టుకొని లేట్ అయిపోయింది. చూసారు పక్కనే ఒక వినాయక టెంపుల్ ఉంటుంది, వినాయక స్వామి టెంపుల్. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్లోకి వస్తామన్నమాట. అది క్లోజ్ కూడా చేసేసారు, మేము వచ్చినప్పుడు ఓపెన్లోనే ఉన్నింది. బట్ బయటకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చి చేసుకొని బయటకు వచ్చేసరికి అది క్లోజ్ చేసేసారు. చూసారా అదే కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. ఇదంతా ఫుల్ పార్కింగ్, చాలా పెద్ద టెంపుల్ చెప్పాలంటే. ఇంకేదంతా గుడి బయట ఇలా చిన్న చిన్న పామరాళ్ళు అవన్నీ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ గుడి క్లోజ్ చేసేస్తున్నారు, అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే ఫుల్గా ఉంటారు. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వచ్చామన్నమాట. మేము హౌస్ షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇంకా ట్రాన్స్ఫర్ చేయించుకోలేదన్నమాట గ్యాస్ మేముండే ఏరియాకి, అందుకోసమని వచ్చాము. ఇంకా సుదర్శన్ ఏమంటే లోపలికి వెళ్ళాడు, నేను కరెంట్ బయట వెయిట్ చేస్తామని. బాగా రచ్చ చేస్తున్నాడు అనమాట కరెన్, అందుకని జస్ట్ కెమెరా చూపిస్తున్నాను. అయినా కానీ అస్సలు ఊరుకునే లేదు. ఇంటికి వచ్చేసాం. మా సుదర్శన్ ఏమంటే చెట్లు నాటుతూ ఉన్నాడు. బాగా ట్రై అయిపోయిందా, అడుగు నీవే అయితే, లేకపోతే దీంట్లో చల్లని మాట్రా అని అసలు ఏం అసలు కలవెట్టు మట్లు చేయబెడితే ఏం కాదులేబా, తెచ్చాను ఇంకొన్ని మళ్ళా పైన మట్ట ఇద్దాం కొద్దిగా. మట్టి సజెషన్ మట్టి సరిపోదు నాకు తెలుసా మట్టి దానికి, అది పెద్దగా ఉంది కదా. మట్టి వేసిన తర్వాత మధ్యలో ఏమైనా పెట్టచ్చు, అది చెట్టు తీ ఫస్ట్ ఆ నుంచి కింద వేయకుండా నేను పేపర్ పెట్టింది, నువ్వు అంత కింద వేస్తున్నావు అలా మట్టి. ఆ గడ్డలు తీసే ఫస్ట్, అడుగును. ఇంకా కలబంద చెట్టు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట. అమ్మ ఏమంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ పక్కనే మాతి, ఆ పక్కన అంతా గడ్డలే ఉన్నా. ఆయన పక్కనే ఇదే చిన్నదిలా ఉంది కదా కుండీనే. కొన్ని కావాలా, ఆడ సరిపోతాయా?
పెద్ద కుండీలు ఒక నాలుగు ఏదైనా బాగుంటాయి. వీళ్ళ చెట్లకు వాటర్ పోస్తున్నాయి. అలాగే అమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తూ పాలకోపలు కూడా తీసుకొచ్చారు. మా ఊరు తిరునాళ శివరాత్రికి చాలా బాగా చేస్తామని చెప్పాం కదా, అక్కడి నుంచి తెచ్చారనమాట తిరునాళ్ళలో. అలాగే కొంచెం ఉసిరికాయ ఊరగాయ, అలాగే కొన్ని చిన్నగ ముద్దలు, అలాగే కొంచెం అంత మిఠాయి కూడా తీసుకొచ్చారు. నేను మిఠాయి తెచ్చుకోలేదు, మామయ్య వాళ్ళకే ఇచ్చేసి వచ్చా అన్నమాట. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఫన్నీ. మా సుదర్శన్ ఏమంటే బిస్కెట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. కరణ్ ఏమంటే ఓన్లీ క్రీమ్ కావాలంట, ఎలాగో మోసం చేసి పెట్టేశాడు. బట్ వాడు చూసారా తీసేశాడు, మళ్ళా ఓన్లీ క్రీమే తింటాడంట, బిస్కెట్ తిండంట. నాకేసి పెట్టేశాడు అనమాట వాళ్ళ డాడీని తినమని చెప్పి. ఇక్కడ నేనేమంటే ఫ్రిజ్ క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. జస్ట్ మీతో కూడా షేర్ చేద్దాం, ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నాను. ఇంకా దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ విమ్ జెల్ అనమాట తీసుకున్నాను. దాంట్లో ఏమంటే ఒక హాఫ్ లెమన్ స్వీజ్ చేశాను, హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను దాంట్లో. ఇంకా లెమన్తో క్లీన్ చేయడం వల్ల ఏమంటే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. మీరు లెమన్ లేకపోతే వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ బేసిక్గా ఇవి మన ఇళ్ళల్లో దొరుకుతాయి కదా, కాబట్టి వీటితో చూపిద్దాము ఈసారి అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. దాంట్లో నేను కొంచెం అంత వాటర్ యాడ్ చేశాను అంతే. దీంతోనే ఇంకా ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ చూసిన వెంటనే. మీకు ఇలా మెత్తటి స్పాంజ్ లేకపోతే ఇంకేమైనా తీసుకోండి క్లాత్ అయినా. ఇంకా ఫస్ట్ మా ఫ్రిడ్జ్ చూపిస్తాను చూడండి, కొంచెం డర్టీ డర్టీగానే ఉంది. మిల్క్ అవి పెడుతూ ఉంటాం కదా, సాస్ కెచప్స్ అవి పెట్టినప్పుడు అంతా కొంచెం ఇలా అవుతూ ఉంటుంది. కొంచెం మరకలు ఉన్నాయి కదా, ఇంక ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా పోతుందో. ఇంక మన లిక్విడ్ ఉంది కదా, దాన్ని తీసుకుని స్పాంజ్ తోటి ఇలా లైట్గా స్క్రబ్ చేసినట్టు అనేసాను. ఇంకా మరకలు ఎక్కువ ఉన్న దగ్గర అయితే ముందుగా వాటర్తో తడిపి పెట్టేసి తర్వాత ఇలా స్క్రబ్ చేసుకోండి, ఈజీగా పోతాయి మరకలు. లేకపోతే మీరు ఇంకా డైరెక్ట్గా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా దాన్ని ఏమంటే ఒక వెట్ క్లాత్ తీసుకుని దాంతో క్లీన్ చేసేస్తున్నాను. తడిగుడ్డ అనమాట అది, అంతే అంతే. దాంతో ఫ్రిడ్జ్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారా ముందున్న మరకలు ఇప్పుడు లేవు కదా, చాలా సింపుల్ టిప్ అన్నమాట. అలాగే మీ ఫ్రిడ్జ్ అంటే కొన్ని వస్తువులు పెడితే కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఇలా లెమన్తో క్లీన్ చేసినప్పుడు ఆ స్మెల్ పోతే రీఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట, రిఫ్రెష్మెంట్ వస్తుంది. లెమన్ లేకపోతే మీరు వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఏంటంటే బెడ్ క్లీన్ కూడా చేశానమాట, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు సుసు చేస్తూ ఉంటారు కదా, ఆ మరకలు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఎవ్రీ వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు క్లీన్ చేస్తాం. ఇంకా సుదర్శన్ ఏమంటే బెడ్ క్లీన్ చేస్తాం అంటే కార్ట్ క్లీన్ చేస్తూ ఉంటే నేను బెడ్ క్లీన్ చేస్తూ ఉన్నా అనమాట బయట వేసుకొని, అందుకే వీడియో తీయలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా చూపిస్తాను ఆ చిన్న టిప్ మీకు. అలాగే ఫ్రిడ్జ్ టిప్ కూడా చూసారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది మీ ఫ్రిడ్జ్ కూడా. అలాగే స్మెల్ వచ్చే వాళ్ళు నిమ్మ దబ్బల్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి పెడతా ఉంటారు కొంతమంది, లేదా ఆలూ కూడా పెడతా ఉంటారు కొంతమంది, అంటే స్మెల్ రాకుండా ఉంటుంది అని. అలా మీకు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ బ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.